ఒకటి దయాకర్ గారు ఐఏఎస్ ల గురించి మీ హయాంలో ఇప్పుడు గతంలో ఐఏఎస్ లను జైల్లో కూడా పంపారు. అట్లాంటి పాపం వీళ్ళు చేసిన కర్తృత్వకు వీళ్ళ మంత్రులు చేసిన పనులకు శ్రీలక్ష్మి గారు వేరు జైలుకి వీళ్ళ ప్రభుత్వంలో జరిగిన అన్ని కరప్షన్లు కదా అట్లాంటి పరిస్థితి ఇవాళ నిజంగా అందరూ ఇక్కడికక్కడ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎందుకంటే ఇదే ఇదే ప్రభుత్వం వీళ్ళ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి సైడ్ లేకపోతే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అర్థం కాదు కానీ డ్యూయల్ వీళ్ళు ఒకటి అడుగుతున్నారు రెండు కదండి మీరు మీ ప్రెసిడెంట్ మీ స్టేట్ ప్రెసిడెంట్ రెండు కాబట్టి మీ స్టేట్ ప్రెసిడెంట్ రెండు అంజనీ కుమార్ గారికి ప్రెసిడెంట్ గ్యారెంటీ మెడల్ వచ్చింది కొట్లాడిర్రు చెప్పండి వారి ఎఫిషియన్సీని మీరు క్వశ్చన్ చేస్తారు ఆఫీసర్ ఎందుకు పెట్టారు మన ఆఫీసర్లు ఎవరు లేరా అదే పాయింట్ నేను చెప్తది నేను నేను ట్రిబ్యునల్ ని కాదు కదా నేను కోర్టు ని కాదు కదా ఆ ట్రిబ్యునల్ చెప్తది తీసుకొచ్చింది తెలవదా దయాకర్ గారు హలో ఆ గతంలో డీజీపీ మహేందర్ రెడ్డి గారిని కూడా వేరే దొడ్డిదారిని తీసుకొచ్చింది ఇక్కడ ఇక్కడ ఉన్న సీనియర్ తెలుగు మనోడ ఉన్న రాయన ప్రాబ్లం ఉన్నదా అంటే వినండి వినండి ఎందుకు అంటే నీకు ఓన్లీ బీహారీలని అంటున్నారు కాబట్టి మీకు చెప్తున్నా మీకు మీరు చెప్పినట్టు వినే మీ అడుగులకు మడుగులు వస్తే ఆఫీసర్లు తెలుగులోకి ముఖ్యమంత్రి లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ కలిసి పనిచేస్తాయి మీరు దాన్ని ఏదో అంటే మీ టైం వేరే వాళ్ళకి ఇచ్చిరా తెలంగాణ వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పాను మీ అబ్జెక్షన్ వాళ్ళు పెట్టుకొని ఎందుకు కుంభకోణాల్లో ఇరికిర్రు ఎన్ని ఎన్ని కరప్షన్ స్కాండల్స్ లో వచ్చారు మీ ఐఏఎస్ లు మీ ఐపీఎస్ లు ఎన్ని ఎన్కౌంటర్ కేసులలో ఇరికిర్రు కుంభకోణాలు వేరు అవినీతి మీరేమో మీ ఫేవరెట్ టీమ్స్ ని చేసుకోగలుగుతారంట మేము ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎంతమంది జిల్లాల కలెక్టర్ తెలంగాణ మీ దగ్గర ఉందా లిస్టు మీ దగ్గర ఉందా అర్థం కాదు చర్చ కాదు ఇప్పుడు ఒకటే సూటి ప్రశ్న దీనికి సమాధానం చెప్పండి అసలు మీరు ప్రశ్న అడిగేది ఏంటండి కాదు ఆంధ్రప్రదేశ్ కలాటైన ఇద్దరు ఆఫీసర్లు మీరు ఎందుకు తెచ్చుకుంటారో సమాధానం చెప్పగలుగుతారో వాళ్ళ వల్ల ఏం ఒరుగుతుందని కేంద్ర ప్రభుత్వం అలాట్ చేయలేదండి జగన్మోహన్ రెడ్డి గారు స్టీఫెన్ రవీంద్ర గారిని అడిగిర్రు మీకు సగం తెలిసి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిర్రు స్టీఫెన్ రవీంద్ర గారిని అడిగిర్రు కేంద్ర ప్రభుత్వం అలాట్ చేయలేదు డిడ్ యూ ఆస్క్ ఫర్ దట్ మీరు అసలు కేంద్ర ప్రభుత్వంలో కొట్లాడ చేత కాదు మీకు మీకు బీజేపీని అనచేత కాదు మీకు మీరు అసలు కేంద్రాన్ని అడుగుతున్నారా మీరు ఏ రూల్స్ గురించి మాట్లాడుతున్నారా నాకు మిడివిడి జ్ఞానమా నీకు పెద్ద పొడింగ్ అని తెలిసిందని చెప్తున్నావా అంటే కేంద్రం అరే మీరు ఏమని ఏం మాట్లాడుతున్నారు మీరు ఉట్టి కూర్చొని మీరు బ్లేమ్ చేస్తే సమాధానం లేకుండా నువ్వు మిడిమిడి జ్ఞానం నాకా నాకంటే ఎక్కువ పొడింగ్ బీక్ నా ఉన్నవాడ ఈ ఎవరెవరిది మీకు ఇదే మీ పద్ధతి మీ దగ్గర సమాధానం లేకపోతే పీకుడు గురించి మాట్లాడుతారు మీరు ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు మీరు చెప్పినా కదా స్టీఫెన్ రవీంద్ర గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిగింది బెదిరించకు నువ్వు పద్ధతిగా మాట్లాడు అంత ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన అవసరం లేదు అంత ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన అవసరం లేదు అంత పర్సనలైజ్ స్టీఫెన్ రవీంద్ర గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది ఎస్ దట్ ఇస్ అ పాయింట్ కానీ కేంద్ర ప్రభుత్వం అలాట్ చేసిందా దాని అరే మమ్మల్ని ఫస్ట్ నువ్వు ఆంధ్రప్రదేశ్ కేడర్ అని ఎందుకు తెచ్చుకున్నావు అది చెప్పు ఫస్ట్ కృష్ణ గారు